career. I wish you all the best, Suman. And ee sandarbhamlo nenu raj gar tho maakunna anubandham ippude kaadu ne monne oka sandarbham oka situation gurthu cheskoni cheptaa unnanu enduko oka nela kritham మా నాన్నగారు మీ అందరం కూర్చున్నప్పుడు వీ వర్ టాకింగ్ అబౌట్ ఎంఎస్ రాజు గారు. అది ఎందుకో తెలియదు, జస్ట్ మాటల్లో మా థాట్స్లో వచ్చి ఇది మాట్లాడుతూ ఉన్నాం. అండ్ డాడ్ ఒక చిన్న సంఘటన ఆయన లైఫ్లో జరిగింది గుర్తు చేసుకుని, బహుశా ఇది ఎయిటీస్ ఎర్లీ ఎయిటీస్లో ఉండొచ్చు, నేను పుట్టిన కూడా లేదో కూడా తెలియదు, మేబీ ఒక 1-2 ఇయర్స్ అయి ఉంటుంది. సో 86-87లో ఒక చిన్న సిచ్యువేషన్, చాలామంది ప్రొడ్యూసర్స్తో అప్పుడు పనిచేస్తూ ఉండేవారు. మీరు నంబరు ఆ మంత్ మా నాన్నకి అమ్మకి డబ్బులు సరిపోకపోతే ఒక 5,000 కావాలని అప్పుల్లో పనిచేసే ప్రొడ్యూసర్స్ ఇద్దరు ముగ్గురిని అడిగితే, పనిచేసే హీరోగా నాన్నగారు అడిగితే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆ ప్రొడ్యూసర్స్. అలాగా ఒక నెల బాగా కష్టపడి అడిగిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా ఎంఎస్ రాజు గారి నాన్నగారు అయ్యప్రాజు గారి దగ్గరికి వెళ్ళి నడి అడిగినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఆయనతో సినిమా కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు అప్పుడు ఎంఎస్ రాజు గారు ఫాదర్. 5,000 స్ట్రైట్గా నాన్నగారికి ఇచ్చి తీసుకో మాదర్ రేపు ఎప్పుడైనా తీసుకుంటానన్నారు. సో ఆ టైంలో అలా మా ఫ్యామిలీకి 5,000 ఇచ్చి ఆ నెల యూనో ఏం ఆలోచించకుండా ఏం ఆశించకుండా మాకు ఆ డబ్బు ఇచ్చారు. తర్వాత డాడీ పోయిన పోతూ అన్ని నెలల తర్వాత తిరిగి డబ్బులు ఇచ్చారండి. అది ఇవాళకి గుర్తుపెట్టుకుని డాడీని నాకు మొన్న చెప్పారు. సో ఎంఎస్ రాజు గారు నాకు ఫోన్ చేయగానే, ఇట్ ఈస్ మై డ్యూటీ యాజ్ మై ఫాదర్స్ సన్ టు గో టు హిస్ ఫంక్షన్, దిస్ ఇస్ ద లీస్ట్. ఇది పెద్ద గొప్ప విషయం కాదు నేను రావడం ఇక్కడ, బట్ ఆయన చేసిన గొప్పతనం మీ అందరు చెప్పాలని నేను ఇవాళ వచ్చాను. దట్స్ హౌ గ్రేట్. ఒక మంచి నటుడిగా లేకపోతే మంచి ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో కావాల్సింది కేవలం టాలెంట్ కాదు, ఒక గుడ్ యాటిట్యూడ్. సో గ్రేట్ యాక్టర్స్, గ్రేట్ టాలెంట్ ఉన్న వాళ్ళు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటే సక్సెస్ అవ్వలేరు, కానీ బ్యాడ్ టాలెంట్ ఉన్న ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే అది ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతారు. సో అలాంటి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండాలని మా హోల్ ఫ్యామిలీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ